1971 సంవత్సరంలో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో భారతదేశం విజయం సాధించి 50 ఏళ్లు గడిచిన సందర్భంగా ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ జావా 2 కొత్త రంగుల్లో మోటార్ సైకిళ్లను విడుదల చేసింది. యుద్ధంలో తిరుగులేని పోరాటం చేసిన సైనిక దళాలకు గుర్తింపుగా ఖాకి మిడ్ నైట్ గ్రే కలర్స్ లో స్పెషల్ ఎడిషన్ బైకులను రూపొందించింది. వీటి ఇంధన ట్యాంకు మీద మువ్వెన్నెల జెండాతో పాటు భారత సైన్యానికి చెందిన చిహ్నాన్ని కూడా ముద్రించారు. 1971 యుద్ధంలో విజయం సాధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని తెలియజేసే విధంగా ఆ చిహ్నం కింద 1971-2021 సంవత్సరాలను పేర్కొనడం మరో విశేషంగా చెప్పవచ్చు. 1971 సంవత్సరంలో ఇండియా పాకిస్తాన్ మధ్య 13 రోజుల పాటు యుద్ధం జరిగింది. ప్రపంచంలో 2 దేశాల మధ్య అతి తక్కువ రోజులు జరిగిన యుద్ధాల్లో ఒకటిగా ఈ యుద్ధానికి ఒక ప్రముఖ స్థానం ఉంది. తూర్పు పశ్చిమ బలగాలు ఈ యుద్ధంలో పాల్గొన్నాయి. ఈ యుద్ధం తర్వాతే పాకిస్తాన్ నుంచి విముక్తి పొందిన బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. ఈ యుద్ధంలో 3,000 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. మరో 10,000 మంది జవాన్లు గాయపడ్డారు. ఇంతటి చరిత్రాత్మక స్ఫూర్తిదాయక సంఘటనను స్మరించుకుంటూ జావా విడుదల చేసిన ఈ ప్రత్యేక ఎడిషన్ పై మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ తమ వాహనం మీద భారత సైన్యం చిహ్నాన్ని ముద్రించే అవకాశం రావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నామని సంతృప్తి వ్యక్తం చేశారు. యుద్ధంలో విజయం సాధించిన హీరోలకు గౌరవ సూచికంగా కొత్త ఎడిషన్ బైకులను తీసుకురావడం కోసం జావా బృందం చేసిన ప్రయత్నాన్ని చూస్తే గర్వంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ స్పెషల్ ఎడిషన్ బైక్ ధరను 193,000 రూపాయలుగా నిర్ణయించినట్లు ఆయన తెలియజేశారు. జావా 42 ధరతో పోలిస్తే ఈ బైక్ ధర 15,000 రూపాయలు ఎక్కువ కాగా స్టాండర్డ్ వెర్షన్ తో పోలిస్తే ఈ బైక్ ధర 6,000 రూపాయలు మాత్రమే ఎక్కువ అని కూడా ఆయన చెప్పారు. 293cc సింగిల్ సిలిండర్ ఇంజన్ కలిగిన ఈ బైకు 26.9 BHP శక్తి వద్ద 27.02 NM టార్క్ ను విడుదల చేస్తుంది. వినియోగదారులు ఆన్లైన్ ద్వారా కూడా ఈ బైక్ ను బుక్ చేసుకోవచ్చు. భారతదేశానికి గర్వకారణమైన ఈ సంఘటనకు గుర్తుగా రూపొందిన ఈ బైక్ కొనుగోలు చేసిన వినియోగదారులకు కూడా ఒక అనిర్వచనీయమైన అనుభూతిని ఇస్తుందనడంలో సందేహం లేదు. ఈ వీడియో మీకు నచ్చింది కదా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.